हाय फ्रेंड्स वेलकम टू क्रैक सीटेड चैनल चैनल लो उन्ना वीडियोस अन्नी सीटेड की मरियु स्टेटेड प्रिपरेशन के चाला यूज अवुतायी वीडियोस अन्नी चूडंडी सब्सक्राइब चैनल सब्सक्राइब चेसुकुन्ना तर्वाता वीडियो चूडंडी एंदुकु अंटे चैनल सब्सक्राइब चेसुकोकुंडा वीडियो चूस्ते वीडियोस अन्नी मनलांटि प्रिपरेशन लो उन्न वाल्लकि फारवर्ड अववु एवरैते इंका प्रिपरेशन लो उंटारो वाल्लकु कूडा मीरु सब्सक्राइब चेसुकोनी वीडियो लाइक चेसि वीडियो चूडडं वल्ल ఇంకా మనలాంటి ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి వీడియోస్ అన్ని ఫార్వర్డ్ అవుతాయి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా మోటివేట్ గా ఉంటుంది ఓకే కమింగ్ టు ద వీడియో ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనము మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుండి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం టాపిక్స్ గురించి నేర్చుకుందాము ఫస్ట్ టాపిక్ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఫస్ట్ వాట్ ఇస్ మల్టిపుల్ మల్టిపుల్స్ అంటే గుణిజాలు గుణిజాలు అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్యను నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఒక సంఖ్య చేత నిశేషంగా భాగించబడే సంఖ్యలను మల్టిపుల్స్ ఆ సంఖ్య యొక్క గుణిజాలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకోండి 5 తీసుకుంటే 5 కి గుణిజాలు ఏమేం రాసుకోవచ్చు అంటే 5 10 15 20 25 అంటే ఈ సంఖ్య చేత 5 అనేది భాగించబడుతుంది నెక్స్ట్ 10 భాగించబడుతుంది 5 2 జా 10 నెక్స్ట్ 15 కూడా భాగించబడుతుంది 20 భాగించబడుతుంది అంటే 5 1 5 2 జా 10 3 జా 15 4 జా 20 5 జా 25 అంటే ఈ సంఖ్య యొక్క గుణిజాలు ఏంటి అంటే దీని చేత భాగించబడే సంఖ్యలు ఎన్నైతే ఉంటాయో వాటన్నింటిని ఆ సంఖ్య యొక్క గుణిజాలు లేదా మల్టిపుల్స్ అంటారు ఓకే ఇవి అపరిమితంగా ఉండొచ్చు అంటే ఇన్ఫైనైట్ మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్ ఎన్నైనా ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 5000 5000 రాసుకున్నాం అనుకోండి 5000 5000 కాబట్టి ఇదేంటి 5 చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇదేంటి మల్టిపుల్ ఆఫ్ 5 కాబట్టి ఇవి ఎన్నైనా రాసుకోవచ్చు అపరిమితంగా ఉంటాయి నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు కారణాంకాలు అంటే ఒక సంఖ్య సంఖ్యను ఇచ్చిన సంఖ్యను భాగించే సంఖ్యలను ఇక్కడేమో ఈ సంఖ్య మనం ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉంటుందో దాని చేత భాగించబడే సంఖ్యలను మల్టిపుల్స్ అంటారు కారణాంకాలు అంటే మనం ఇచ్చిన సంఖ్యతోటి సంఖ్యను భాగించే సంఖ్యలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చారు అనుకోండి దీన్ని ఏ నంబర్స్ డివైడ్ చేస్తాయి భాగిస్తాయి 1 1 10 జా 10 2 5 జా 10 5 2 జా 10 10 1 జా 10 అంటే ఇచ్చిన సంఖ్యను భాగించే సంఖ్యలను కారణాంకాలు అంటారు ఓకే ఎగ్జాంపుల్ 10 తీసుకుంటే 10 కి కారణాంకాలు ఏంటి ఫ్యాక్టర్స్ 1 2 5 అండ్ 10 ఇంకొకటి ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే 4 ని భాగించే సంఖ్యలు ఏముంటాయి కంపల్సరీ 1 ఉంటుంది అదే సంఖ్య అవుతుంది దేనికైనా కారణాంకాలు 1 అండ్ 4 నెక్స్ట్ 2 తోటి కూడా భాగించవచ్చు ఏ సంఖ్య చేత అయితే భాగించబడతాయో వాటిని గుణిజాలు అంటారు ఏ సంఖ్యను భాగిస్తాయో వాటిని కారణాంకాలు మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాలు ప్రధాన కారణాంకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్ ఉంది ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు ఆ ఇచ్చిన నెంబర్కి కారణాంకాలు ఏమై ఉండాలి 1 అయి ఉండాలి కంపల్సరీ 1 అనే నెంబర్ అయి ఉండాలి నెక్స్ట్ అదే నెంబర్ అయి ఉండాలి 2 అనే సంఖ్యకి కారణాంకాలు అంటే ఏంటి దీన్ని భాగించే సంఖ్యలు 1 చేత భాగించవచ్చు 2ని నెక్స్ట్ 2 తోటి కూడా భాగించవచ్చు ఇంకా 3 తోటి భాగించవచ్చా 4 తోటి భాగించవచ్చా భాగించలేం కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఎన్ని ఓన్లీ 1 అండ్ అదే నెంబర్ ఇట్సెల్ఫ్ ఓన్లీ 1 అండ్ ఇట్సెల్ఫ్ ఒకటి లేదా అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన కారణాంకాలు లేదా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు ఓకే నెక్స్ట్ 3 చూడండి 3 ఏంటి 1 అండ్ 3 ఓన్లీ ఓకే 3 భాగిస్తుంది 1 భాగిస్తుంది అంటే 5 అండ్ 7 ఓకే వీటిని ప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటారు ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 7 11 13 17 ఎక్సెట్రా ఓకే 2కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 అండ్ 2 ఓకే 3కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 అండ్ 3 5కి 1 అండ్ 5 7కి 1 అండ్ 7 11కి 1 అండ్ 11 13కి 1 అండ్ 13 17కి 1 అండ్ 17 అవే సంఖ్యలు మరియు 1 అనే సంఖ్య మరియు అదే సంఖ్య కారణాంకాలు అయితే వాటిని ప్రధాన కారణాంకాలు లేదా ఆ సంఖ్యలను ఏమంటారు ప్రధాన సంఖ్యలు అంటారు ఓకే ఇవి మల్టిపుల్స్ గుణిజాలు నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కారణాంకాలు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రధాన కారణాంకాలు నెక్స్ట్
నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మనం ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఒక సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయి, అవి ఎలా కౌంట్ చేస్తారో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 అనే నెంబర్ ఇచ్చారనుకోండి, ఈ సంఖ్యకు గల కారణాంకాల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అని క్వశ్చన్ అడిగితే మనం ఎలా చేయాలి? ఫస్ట్ 24ని ప్రధాన కారణాంకాల సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. ఎలా అంటే 24 అని ఇలా రాసేసి మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటి ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11 ఎక్సెట్రా. ఓకే, ఈ నెంబర్స్తో మాత్రమే వీటిని భాగించాలి. ఫస్ట్ 2 తోటి భాగిస్తే 2, 12, నెక్స్ట్ 2, 6, 2, 3, ఓకే, నెక్స్ట్ 3, 1. ఇప్పుడు వీటిని ఏమని రాసుకోవచ్చు మనము? 2 × 2 × 2 × 3 × 1. ఓకే, వీటిని ఇంకెలా రాసుకోవచ్చు? 2 ఎన్ని ఉన్నాయి? 2 to the power of 3, 3 ఉన్నాయి కాబట్టి 2 to the power of 3 × 3 to the power of 1. ఓకే, 1 మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 2 to the power of 3 × 3 to the power of 1. వీటిలో ఇవేంటి కారణాంకాలు, ఓకే, ఫ్యాక్టర్స్. ఇవి 24కి ఉన్న ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కౌంట్ చేస్తారు అంటే, ఈ పైన పవర్ ఉంది కదా 2 to the power of 3 అంటాం కదా, 3 to the power of 1, ఈ పవర్కి 1 యాడ్ చేయాలి. 3 + 1 ఇంటూ దీనికి ఎంత ఉంది పవర్? 1 + 1 మొత్తం ఎంత? 3 + 1 = 4 ఇంటూ 1 + 1 = 2. ఆన్సర్ ఎంత? 8. ఓకే, అర్థమైందా? మనకి 24కి ఉండే ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఏ నెంబర్నైనా కూడా ఈ విధంగా మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఎన్ని వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది కదా, 2 లేదా 3 లేదా 5, 7, 11 అంటే ప్రైమ్ నెంబర్స్ తోటి మనం డివైడ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇలా ఈ ఫామ్లో ఘాతాలు ఘాతాంకాల రూపంలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ పైన ఉండే పవర్ ఉంటుంది కదా, దీనికి +1 యాడ్ చేయాలి. 3 ఈ కింద బేస్ వదిలిపెట్టాలి, పైన ఉండే ఈ పవర్కి +1. 3 + 1 ఇంటూ మధ్యలో ఇంటుంది కాబట్టి ఇంటూ పైన 1 + 1. 4 × 2 = 8. 24కి ఉండే కారణాంకాల సంఖ్య ఎంత? 8. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకుందాం. అంటే కారణాంకాల మొత్తం, ఏదైనా ఒక సంఖ్యని ఇచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే నెంబర్ ఇచ్చారు, 36 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అని అడిగారు అనుకోండి. అంటే ఇక్కడ కారణాంకాల సంఖ్య అడగట్లేదు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాదు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కారణాంకాల మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సేమ్ దీన్ని కూడా మనం ఇంతకు ముందు చేసుకున్నట్టే చేయాలి. 2 1s, 2 8s, 2 9s, 3 3s. ఓకే, మనకి ఎంత వస్తుంది? 2 to the power of 2 × 3 to the power of 2. ఓకే, 2 to the power of 2 × 3 to the power of 2గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా రాసాం? 2 to the power of 2 × 3 to the power of 2 కదా. ఈ పైన ఉండే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేసాం? ఈ పైన ఉండే పవర్కి +1 యాడ్ చేసి మల్టిప్లై చేసాం కదా. ఇప్పుడు దీని కారణాంకాల మొత్తము అంటే వీటిని 2 to the power of 2 + 2 to the power of 1 + 2 to the power of 0. ఇక్కడ పైన పవర్ ఎంత ఉంటుందో అక్కడ నుండి 0 వరకు రాసుకోవాలి మనం. 2 to the power of 2 + 2 to the power of 1 + 2 to the power of 0. నెక్స్ట్ ఇంటూ 3 to the power of 2 ఉంది కదా, దీన్ని కూడా అంతే. 3 to the power of 2 + 3 to the power of 1 + 3 to the power of 0. 0 వచ్చే వరకు రాసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది? 2 to the power of 2 = 4 + 2 to the power of 1 = 2. 2 to the power of 0 అంటే 1. ఎప్పుడైనా కూడా x to the power of 0 = 1. x to the power of 0 = 1 కాబట్టి 2 to the power of 0 = 1 ఇంటూ 3 to the power of 2 = 9 + 3 + 1. ఎంత అవుతుంది? 4 + 2 = 6 + 1 = 7 ఇంటూ 9 + 3 = 12 + 1 = 13. 13 × 7 ఎంత అవుతుంది? 91 ఈజ్ ద ఆన్సర్. అంటే 36కి కారణాంకాల మొత్తం ఎంత? 91 అవుతుంది. కారణాంకాల సంఖ్య అంటే పైన ఉండే పవర్కి +1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. అదే కారణాంకాల మొత్తము అంటే పైన పవర్ ఎంత ఉందో అక్కడి నుండి పైన పవర్ 0 వరకు రాసుకోవాలి. 2 to the power of 2 ఉంది కదా ఇక్కడ,
ప్లస్ పెట్టేసి మధ్యలో 2^1 నెక్స్ట్ 2^0 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2^9 ఉందనుకోండి 2^9 ఉంటే ఏమని రాస్తారు 2^9 ప్లస్ 2^8 ప్లస్ 2^7 ప్లస్ 2^6 ప్లస్ 2^5 ప్లస్ 2^4 ప్లస్ 2^3 ప్లస్ 2+1 ప్లస్ 2^0 ఇక్కడ వరకు 0 వరకు రాసుకోవాలి ఓకే అర్థమైందా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే పైన ఉండే పవర్స్ కి ప్లస్ 1 యాడ్ చేయాలి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ పైన పవర్ ఎంత ఉందో అక్కడి నుండి 0 వరకు మన పవర్ 0 వచ్చే వరకు రాసుకొని మల్టిప్లై చేయాలి అది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల సంఖ్య ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం లాస్ట్ టైం తీసుకున్న ఎగ్జాంపుల్ 36 తీసుకుందాము దీనికి ఏమొచ్చింది మనం రాస్తే కారణాంకాలుగా విభజిస్తే 2^2 అండ్ 3^2 వచ్చింది కదా దీంట్లో ఈ నెంబర్కి ఇచ్చిన 36 నెంబర్కి సరి కారణాంకాల సంఖ్య ఎంత అని అన్నారు మామూలుగా కారణాంకాల సంఖ్య అని అంటే ఏం రాస్తాము 2+1 ఇంటూ 2+1 రాస్తాము ఎంత అవుతుంది 3×3 9 అవుతుంది ఇదేంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమవుతున్నారు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కదా ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ ఇదేంటి సరి సంఖ్య 2 3 అనేది బేస్ సంఖ్య 2² × 3² కదా 2 ఏమవుతుంది సరి సంఖ్య 3 ఏమవుతుంది బేసి సంఖ్య మనకు ఓన్లీ సరి కారణాంకాల సంఖ్య అడిగారు కాబట్టి ఈ 2కి పవర్ ఏదైతే ఉందో దానికి +1 యాడ్ చేయొద్దు కాబట్టి ఓన్లీ 2 లాగానే రాసుకోవాలి నెక్స్ట్ 3 అనేది సరి సంఖ్య కాదు బేసి సంఖ్య కాబట్టి దానికి పవర్ ఎంత ఉంది 2 కాబట్టి 2+1 సరి కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు సరి సంఖ్యలకు ఉండే పవర్ ఉంటుంది కదా పైన ఘాతాంకం దానికి +1 యాడ్ చేయొద్దు మిగిలిన బేసి సంఖ్యలకు వాటికి ఉండే ఘాతాంకాలకు +1 యాడ్ చేయాలి 2×3 ఎంత 6 ఓకే ఇది నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఓకే ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల సంఖ్య సరి సంఖ్యల యొక్క కారణాంకాలు ఏవైతే పైన ఘాతాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేయాలి వాటికి +1 యాడ్ చేయొద్దు అంటే 2 ఉంది కాబట్టి 2నే తీసుకోవాలి దీనికి మళ్ళీ +1 యాడ్ చేయొద్దు ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 బేసి సంఖ్య కాబట్టి 3కి పవర్ ఎంత ఉంది 2 కాబట్టి 2కి +1 యాడ్ చేయాలి అదే ఇప్పుడు ఈవెన్ ఫ్యాక్టర్స్ అయిపోయింది కదా నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ అడిగారు అనుకోండి ఇదే నెంబర్కి నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే బేసి కారణాంకాల సంఖ్య ఇదే నెంబర్కి తీసుకుంటే ఇది సరి సంఖ్య కదా ఈ సరి సంఖ్య దీని పవర్ మొత్తానికే తీసుకోవద్దు మనం తీసుకోకుండా 2కి ఉన్న పవర్ తీసుకోకుండా ఓన్లీ 3కి పవర్ ఎంత ఉంది 2 కదా 2+1 ఎంత 3 36కి బేసి కారణాంకాల సంఖ్య ఎంత 3 సరి కారణాంకాల సంఖ్య 6 ఓకే సరి కారణాంకాల సంఖ్య అడిగితే సరి సంఖ్యకు ఉన్న ఘాతాంకానికి +1 యాడ్ చేయొద్దు మిగిలిన వాటికి యాడ్ చేయాలి అదే బేసి కారణాంకాల సంఖ్య అడిగితే సరి సంఖ్యకు ఉన్న ఘాతాంకాన్ని మొత్తానికి మనం లెక్కలోకి తీసుకోకూడదు దాన్ని క్యాలిక్యులేషన్లోకి తీసుకోకుండా ఓన్లీ బేసి సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఉన్న ఘాతాంకాలకు మాత్రమే +1 యాడ్ చేసి ఆన్సర్ చేయాలి ఇవి ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్ నెక్స్ట్ టాపిక్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిప్లయర్ ఆర్ కనిష్ట సామాన్య గుణిజము మనకి పేర్లోనే ఉంది కనిష్ట సామాన్య గుణిజము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు ఆ రెండిట్లలో ఉండే గుణిజాలు ఉంటాయి కదా అంటే మల్టిపుల్స్ అంటే ఏవైతే భాగించబడతాయో వాటి చేత ఆ నెంబర్స్ అన్నిటికీ ఆ గుణిజాలలో కామన్గా ఉండాలి రెండు సంఖ్యలలో కామన్గా ఉండాలి చిన్నదై ఉండాలి అది ఓకే దాన్ని కనిష్ట సామాన్య గుణిజము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే అర్థమవుతుంది దీనికి ఎగ్జాంపుల్ 6 and 10 తీసుకుందాం వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆర్ కాసాగు కనిష్ట సామాన్య గుణిజము 6 మరియు 10 యొక్క కనిష్ట సామాన్య గుణిజము ఎల్సిఎం ఎంత అని అడిగితే మనం ఏం చేయాలి అంటే 6, 10 ఇలా రాసేసి దీనికి సేమ్ ఇంతకుముందు చేసినట్టే ప్రధాన కారణాంకాల విభజన చేస్తే 2 3 2 5 3 5 ఇంకా దేంతో అయినా మల్టిప్లై అవుతుందా కాదు కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనము 2×3×5 అని రాయాలి
ओके 2 × 3 × 5 ఎంత అవుతుంది 2 × 3 = 6 6 × 5 = 30 ఆన్సర్ ఎంత 30 ఫస్ట్ దేన్నైనా మనము ఇచ్చిన నంబర్స్ ని ప్రధాన కారణాంకాల విభజన ద్వారా అంటే ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ ప్రధాన సంఖ్యలు ఉంటాయి కదా వాటి ద్వారా మాత్రమే ఇలా రాసేసుకొని డివిజిబుల్ చేయాలి డివిజన్ చేయాలి 2 × 3 = 6 2 × 5 = 10 ఇప్పుడు ఏమవుతుంది 2 × 3 × 5 అనేది ఇంకా వేరే ఏ నంబర్స్ తోటి మనం భాగించలేము కాబట్టి 2 × 3 × 5 ఎంత అవుతుంది మొత్తం 30 అవుతుంది ఇది కనిష్ట సాధారణ గుణిజం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే ఎలా అవుతుంది అంటే మనం ఏంటి 6, 10 కదా ఈ రెండింటి గుణిజాలు రాద్దాం డెఫినేషన్ ఏంటి మనకి ఇచ్చిన రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క గుణిజాలలో కామన్ గా ఉండాలి మరియు చిన్నదై ఉండాలి అది ఆరు యొక్క గుణిజాలు ఏమై ఉంటాయి ఆరు యొక్క గుణిజాలు ఏముంటాయి ఫస్ట్ మనం ఏవైతే భాగించబడే సంఖ్యలు 6 12 18 24 30 36 ఓకే ఎక్సెట్రా ఇంకా రాసుకోవచ్చు అవేంటి గుణిజాలు నెక్స్ట్ 10 యొక్క గుణిజాలు ఏమవుతాయి 10 10 2 = 20 10 3 = 30 10 4 = 40 వీటి చేత 10 చేత భాగించబడే సంఖ్యలు ఇవన్నీ వీటినే కదా గుణిజాలు అంటాం మనం ఓకే 6 యొక్క గుణిజాలు ఇవి 10 యొక్క గుణిజాలు ఇవి ఇప్పుడు వీట్లల్లో కామన్ గా ఉండాలి సాధారణంగా కామన్ గా ఉండాలి 6 లేదు 12 లేదు అంటే దీంట్లో రెండిట్లల్లో సేమ్ ఉండాలి ఆ నంబర్ 6 దీంట్లో ఉంది కానీ దీంట్లో లేదు 12 కూడా లేదు 18 లేదు 24 లేదు 30 ఉంది 30 దీంట్లో ఉంది కామన్ గా ఉంది మరియు అదే లీస్ట్ నంబర్ అయి ఉండాలి ఇదే చిన్న నంబర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఇంకెక్కడైనా 64 దీంట్లో కూడా దీంట్లో 70 దీంట్లో 60 వస్తుంది దీంట్లో 60 వస్తుంది కదా ఒక నిమిషం ఇప్పుడు దీంట్లో ఇట్లా రాసుకుంటే వెళ్తే 6 × 10 = 60 10 × 6 = 60 వస్తుంది ఓకే ఇది కూడా కామన్గా ఉన్నది ఈ గుణిజం కూడా కామన్గా ఉంది కాకపోతే చిన్నదై ఉండాలి వీటికంటే చిన్నది ఇంకొక నెంబర్ ఉంది కదా మనకి 30 ఓకే ఈ రెండింటి గుణిజాలలో సాధారణంగా ఉండాలి మరియు చిన్నదై ఉండాలి దాన్ని ఏమంటారు కనిష్ట సాధారణ గుణిజం ఇప్పుడు 30 తీసుకోవాలా మనం 60 తీసుకోవాలా 30 నే తీసుకోవాలి ఎందుకంటే ఇదే చిన్నది కాబట్టి ఓకే దీన్ని LCM లీస్ట్ కామన్ మల్టిప్లైయర్ అంటారు LCM HCF ఈ టాపిక్స్ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది సీటెట్ లో గాని మన స్టేటెట్ లో గాని ఇంతకుముందు చెప్పుకునే టాపిక్స్ ఉన్నాయి కదా ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓకే వాటి నుండి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది పేపర్ 1 లో ఓకే ఇదేంటి LCM అనే టాపిక్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని కాసాగు చేద్దాం అంటే LCM ఫర్ ఎగ్జాంపుల్ 12, 15, 20 ఈ నంబర్స్ కి LCM ఎంత లేదా కాసాగు ఎంత ఓకే 12, 15 and 20 ఫస్ట్ వీటిని ఏం చేయాలి 12, 15, 20 ఇలా రాసేసి కారణాంకాలుగా విభజించుకోవాలి ఇది ఏ నెంబర్ తోటి వెళ్తుంది ఏవైనా 2 డివిజిబుల్ కావాలి ఆ నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు 3తో అయితే 3 × 4 = 12 3 × 5 = 15 3 తీసుకోవచ్చు మొత్తం 3 డివిజిబుల్ కావాలి అని లేదు 3 భాగించబడాలి అని లేదు ఏవైనా 2 మాత్రం కంపల్సరీ భాగించబడాలి ఇప్పుడు 2 తీసుకుందాం 2 × 6 = 15 డివిజిబుల్ కాదు కదా 2 తోటి కాబట్టి దాన్ని 15 అలానే రాయాలి మనం దాన్ని ఏం చేంజ్ చేయద్దు నెక్స్ట్ 2 × 10 ఇక్కడ మళ్ళీ 2 తీసుకుందాం 2 × 3 = 15 మళ్ళీ 2 చేత భాగించబడదు కాబట్టి 15 అలానే రాసి 2 × 5 ఇప్పుడు 3 తీసుకుందాం 3 × 1 = 3 × 5 = 5 డివిజిబుల్ కాదు కదా 5 అలాగే రాసుకుందాం ఇప్పుడు ఇంకా 5 × 1 = 5 ఓకే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం దీన్ని 2² × 3⁻¹ × 5 ఓకే 2² × 3⁻¹ × 5⁻¹ మొత్తం ఎంత అవుతుంది 2² = 4 4³² = 12 12² = 60 మనము ఇట్ సైడ్ ఉన్నాయి ఇవన్నీ మొత్తం మల్టిప్లై చేస్తే
ఎంతొస్తదో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 7 వచ్చేసి ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, కింద వీటిని తీసుకోవద్దు మనం. ఓన్లీ ఇట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా, ఇట్ సైడ్ మనం వెయిట్ తోటి అయితే భాగిస్తున్నామో ఆ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఏవైతే భాగించబడుతున్నాయో ఆ నెంబర్స్ని, ఏది నెంబర్ భాగిస్తుందో ఆ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి మనం. 2 స్క్వేర్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఎంత అవుతుంది మొత్తం? ఆన్సర్ 60. ఇది కనిష్ట సామాన్య గుణిజము. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు కదా, 4 ఇవ్వచ్చు లేదా 2 ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఇది ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ లీస్ట్ కామన్ మల్టిప్లయర్ ఆర్ కనిష్ట సామాన్య గుణిజం గురించి. వీటిపైన ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ వీడియోలో మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం, హెచ్సిఎఫ్ గురించి నేర్చుకుందాము. ఈ మొత్తం టాపిక్స్ పైన ఉండే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మనలాంటి ప్రిపరేషన్లో ఉన్న ఎంతోమంది పిల్లలకి, స్టూడెంట్స్కి ఇది ఫార్వర్డ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నుండి ఒక క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఒక చిన్న పాయింట్ అర్థమైనా కూడా దాని నుండి ఒక మార్క్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.